సమూహలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జాష్టపుత్రుడు ఇజ్రాయేలురాలగు అహినోయాము వలన పుట్టెను కిలియాబు అను రెండవ వాడు కర్మేళయుడగు నాబాలు భార్య అయిన అభిగయలు వలన పుట్టెను మూడో వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయాకా వలన పుట్టెను నాలుగవ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను వాడగు షఫటియా హబీటలు వలన పుట్టెను వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యగు యగ్లా వలన పుట్టెను వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాను అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను నా తండ్రికి ఉపపత్ని అగుదానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా ఏహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయిర్షేబా వరకు దావిదు సింహాసనమును ఇస్రాయేలు వారి మీదను వారి మీదను నేను నేను కావున ఇష్బోషేతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేకపోయేను అబ్నేరు తన తరపున దావీదున వద్దకు దోతలను పంపి ఈ దేశము ఎవరిది నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇస్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పేదనని వర్తమానము పంపగా దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను అయితే నీవు ఒక పని చేయవలేను నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె మేకాలను నా యొద్దకు తోడుకొని రావలేను లేదా నీకు దర్శనము దొరకద నేను మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోసేతు వద్దకు దోతలను పంపి ఫిలిస్తీన్లలో నూరు మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకునే మేకాలను నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషేతు దోతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనుమిటి వద్ద నుండి మేకాలను పిలువ పిలువనంపెను దాని పెనుమిటి బహురీము వరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనేను గనుక అతడు వెళ్ళిపోయాను అంతలో అబ్నేరు ఇస్రాయేల్ వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మను ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కదా నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇస్రాయేలీలను ఫిలిస్తీల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని ఏహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకునుడని వారితో చెప్పాను మరియు అబ్నేరు బెన్యామీనీలతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇస్రాయేల్ వారి దృష్టికిని బెన్యామీనీలందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను అందు నిమిత్తమై అబ్నేరు ఇరువది మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న హెబ్రోనులో దావీదు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించాను అంతటా అబ్నేరు నేను పోయి ఇస్రాయేల్ వారిని అందరినీ నా ఏలినవాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదున వద్ద పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయాను దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను అయితే యోవాబును అతని వద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడకు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియూ రాజు అతనికి సెలవిచ్చి పంపెననియూ అతడు సమాధానముగా వెళ్ళిపోయాననియు తెలుసుకొని యువవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించము నీవు ఏమి చేసి అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసి నేరు కుమారుడకు అబ్నేరును నీవురుగవా నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకున్నటకై అతడు వచ్చెనని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దోతలను పంపాను వారు పోయి సిరా అను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడకు ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చాను ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకుని ఏమనగా నేనును నా రాజ్యమును నేరు కుమారుడకు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో ఏహోవ సన్నిధిని ఎప్పటికి నిరపరాదులమే ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను కుష్టరోగి అయినను కర్ర పట్టుకొని నడుచువాడైనను ఖడ్గము చేత కూలివాడైనను ఆహారం లేనివాడైనను ఉండకపోడు గాక అనేను అలాగున యోవాబును అతని సహోదరుడైన అభిషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆషాహులను చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి దావీదు మీ బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికి అందరికీ ఆజ్ఞ ఇచ్చాను రాజును స్వయముగా వెంట నడిచెను వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను జనులందరూ ఏడ్చిరి మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టెను ఇట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావదగున నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితేవే రాజు ఏలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనాను నేను చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక నేను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇస్రాయేలు వారికి అందరికీ తెలియబడెను పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఎలాగూ సెలవిచ్చాను నేటి దినమున పడిపోయిన వాడు ఇస్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని శరుయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు అతడు జరిగించిన దుష్క్రియను బట్టి ఏహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక